తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో జూన్ 17న ఒక కారు ప్రమాదంలో ఫిమేల్ గ్రే స్లెండర్ లోరిస్ మరణించింది. అయితే దీని మృతదేహాన్ని గట్టిగా పట్టుకుని రెండు పిల్ల ఫిమేల్ గ్రే స్లెండర్ లోరిస్లు ఘటనాస్థలంలో కనిపించాయి. ఈ రెండు పిల్లలను తమిళనాడు అటవీ విభాగం అధికారులు రక్షించారు. వీటిని జాగ్రత్తగా చూసుకున్నారు. వీటిలో ఒక లోరిస్ అనారోగ్యంతో ఉండింది. పచ్చకామెర్లు రక్తహీనతతో జూలై 5న అది మరణించింది. దీంతో రెండో లోరిస్ను జాగ్రత్తగా కాపాడాలని అటవీ విభాగం అధికారులకు దిండిగల్ జిల్లా అటవీ విభాగం అధికారి ప్రభు సూచించారు. మేము వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీలకు చెందిన నిపుణుల సూచనలు తీసుకున్నాం. జూలై 22న లోరిస్లను చూసేందుకు ఆ అధికారులు దిండిగల్ వచ్చారు. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలను సూచించారు అని ప్రభు చెప్పారు. ఒక లోరిస్ మరణించిన తర్వాత రెండు దానిపై మరింత శ్రద్ధ పెట్టాం. నెమ్మదిగా దాని పరిస్థితి మెరుగుపడింది. చిన్న పురుగులు, వానపాములను ఆహారంగా దానికి పెట్టేవాళ్లం. నెమ్మదిగా చెట్లు ఎక్కడం కూడా నేర్పించాం. ఇప్పుడు అడవిలో జీవించేందుకు అది పూర్తిగా సిద్ధమైంది. దీంతో జూలై 25న మేము దిండిగల్లోని పన్నామలై రిజర్వ్ ఫారెస్టులో ఓ చెట్టుపై వదిలిపెట్టాం. ఆ చెట్టుపై మరో రెండు లోరిస్లు కూడా ఉన్నాయి అని ప్రభు తెలిపారు. అటవీ అధికారులు సంరక్షించినప్పటి నుంచి ఈ లోరిస్లకు డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ సెంధిల్ కుమారన్ వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అడవిలో లోరిస్ను వదిలిపెట్టినప్పుడు కూడా ఆయన వీడియోలను తీశారు. ప్రాణాలతో మిగిలిన లోరిస్ను మంచి ప్రాంతంలో వదిలిపెట్టారు. దీన్ని వదిలిపెట్టిన చెట్టుపై పక్కనే ఒక మగ లోరిస్ ఉంది అని ఆయన చెప్పారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లోని షెడ్యూల్ 1 కింద గ్రే స్లెండర్ లోరిస్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు ఉన్నాయని అయ్యలూరు ఫారెస్ట్ రేంజర్ కుమార్ ఎస్ఎన్ చెప్పారు. ఆ పిల్ల లోరిస్లను మేము చూసినప్పుడు వాటికి నోటిలో దంతాలు కూడా లేవు. మా దగ్గర ఉన్నప్పుడే అవి చిన్న చిన్న పురుగులను తినడం కూడా మొదలుపెట్టాయి అని ఆయన చెప్పారు. చిన్న చిన్న పురుగులు మొదట తినిపించేవాళ్లం. లోరిస్కు అవసరమైన పోషకాలను ఇవి అందించేవి. క్రమంగా దాని ఆరోగ్యం మెరుగుపడింది. ఆ తర్వాత మిడతలను ఆహారంగా పెట్టడం మొదలుపెట్టాం. రోజుకు దాదాపు 50 పురుగులను అది తినేది. దాని ఆరోగ్యం మెరుగుపడ్డంతో అడవిలో వదిలిపెట్టాం అని కుమారెస్సన్ చెప్పారు. గ్రే స్లెండర్ లోరిస్లు అంతరించిపోయే ముప్పున్న జీవుల జాబితాలో ఉన్నాయి. వీటిని సంరక్షించకపోతే తీవ్రమైన ముప్పు పొంచి ఉన్న జీవుల జాబితాలోకి ఇవి చేరే ముప్పుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.